హలో అండి, నమస్తే. నేను ఈరోజు ఒక ఆరెంజ్ కోటా శారీ పైన పెయింట్ చేసి చూపిస్తున్నాను. దీనికి ఫెవిక్రిల్ అక్రిల్ కలర్స్ వాడాను. అండ్ బ్రషెస్ వచ్చి ఫ్లాట్ బ్రష్ అండ్ రౌండ్ బ్రష్. నేను ఈ శారీకి బర్డ్ డిజైన్ వేద్దాం అనుకున్నాను అండి. సో ఫస్ట్ ఆ డిజైన్ని డ్రా చేస్తున్నాను. ఇలా డిజైన్ అంతా డ్రా చేసుకున్న తర్వాత కార్బన్ పేపర్ యూజ్ చేస్తా మనం డిజైన్ని శారీ పైన ట్రేస్ చేసుకోవాలి. శారీ పైన మార్కింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం శారీ డ్రేప్ చేసుకుని కూడా మార్క్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఒక 20 ఇంచెస్ గ్యాప్ తీసుకొని శారీ పైన డిజైన్ని వేద్దాం అనుకుంటున్నాను. అలా కూడా మనకి దగ్గర దగ్గరగానే వస్తాయి మోటివ్స్. ఫ్యాబ్రిక్ సర్ఫేస్ ఎప్పుడూ నీట్గా ఉంటే మనం పెయింట్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. సో అందుకనే నేను ఒకసారి ఐరన్ చేస్తున్నాను. ఈ డిజైన్కి నేను మల్టీ కలర్స్ అనుకున్నానండి, ఎందుకంటే లుక్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఫస్ట్ నేను బ్లూ కలర్ తీసుకున్నాను. పెయింట్ వేసేటప్పుడే కొంచెం గట్టిగా బ్రష్ని బ్రష్ చేస్తూ వేయాలండి. సో మనకి ఫ్యాబ్రిక్కి మంచిగా స్టిక్ అయిపోతుంది పెయింట్ అనేది. బర్డ్ పెయింటింగ్ వచ్చి సింగిల్ షేడ్ పెయింటింగ్ అండి, జస్ట్ ఫిల్లింగ్ కలర్స్. ఓన్లీ లీవ్స్కి మాత్రం 2 షేడ్స్ వాడాను. ఇక్కడ నేను క్రిమ్సన్ రెడ్ తీసుకున్నాను అండి, వీడియోలో కరెక్ట్గా కనిపించట్లేదు కలర్. బాడీకి పింక్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ లీవ్స్కి లెమన్ ఎల్లో తీసుకొని హాఫ్ షేడింగ్ చేస్తున్నాను. తర్వాత గ్రీన్ తోటి రెండింటిని మర్జ్ చేస్తాను. సో అప్పుడు మనకి న్యాచురల్ లుక్ వస్తుందండి. సో ఇప్పుడు ఎక్సెస్ పెయింట్ తీసేసి రెండింటిని స్మర్జ్ చేసేయాలి 2 కలర్స్ని. ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ తోటి స్టెమ్ అండ్ బర్డ్ అవుట్లైన్ని హైలైట్ చేస్తున్నాను అండి. లెమన్ ఎల్లో పెయింట్ తోటి వింగ్స్ పైన డీటెయిలింగ్ చేస్తున్నాను. సో బర్డ్ డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది ఫైనల్ లుక్. శారీ పైన అంచుకి లీఫ్ డిజైన్ డ్రా చేస్తున్నాను నేను. సో సేమ్ దీన్ని కూడా శారీ పైన కార్బన్ పేపర్ తోటి ట్రేస్ చేసుకొని పెయింట్ స్టార్ట్ చేశాను. లీఫ్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనం పెయింట్ బ్రష్ని మూవ్ చేయాలి. సో అప్పుడు మనకి షేడింగ్ బాగా వస్తుంది.
ఒకసారి పైన బోర్డర్ అండ్ పళ్ళు పార్ట్ అంతా నేను ఇదే లీఫ్ డిజైన్ని కంటిన్యూ చేశాను. ఇప్పుడు రౌండ్ బ్రష్ తోటి బ్లాక్ కలర్ పెయింట్ తీసుకొని లీవ్స్ని హైలైట్ చేస్తున్నాను. ఆల్రెడీ శారీకి జరీ బోర్డర్ ఉందండి, బట్ మనం వేసింది పెయింట్ కాబట్టి ఆ పెయింట్ అనేది మన బోర్డర్లో కూడా ఆ కలర్ ఉంటే దానికి చాలా లుక్ వస్తుంది. అందుకని నేను బ్లూ కలర్ తీసుకొని చిన్న గోరంచ్ లాగా శారీ అంతా బోర్డర్ వేశాను. ఈ బర్డ్స్ రెండింటి మధ్యలో 3 లీవ్స్ డిజైన్ వేశామండి. టోటల్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేస్తున్నాను ఎక్కడైనా మిస్ చేశానేమో అనేసి. శారీ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఓన్లీ బోర్డర్లో బర్డ్స్ అనుకున్నా అండి, బట్ లీవ్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో లాస్ట్లో ఆ లీవ్స్ డిజైన్ యాడ్ చేశాను. సో కింద బోర్డర్ అంతా ఇలా వస్తుందండి. పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి రివర్స్ చేసి ఐరన్ చేయాలండి. సో ఇది ఫైనల్ లుక్ ఆఫ్ ద శారీ అండి. గ్రీన్ కలర్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ తోటి దీన్ని మ్యాచ్ చేశాను.
ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ డూ లెట్ మీ నో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.